గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ సమయంలో మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్స్ లాభాలతో, కొన్ని నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ను, స్వల్పంగా పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. క్రూడ్ ప్రైసెస్ బాగానే ఉన్నాయి, మంచి క్యూస్తోనే మనకు కనిపిస్తున్నాయి. $78-$79 దగ్గర బ్రెంట్ క్రూడ్ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్రైడే అయితే డౌ జోన్స్ ఫ్రెష్ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. S&P 500 కూడా ఫోర్త్ స్ట్రైట్ వీక్ ఆఫ్ గెయిన్స్, అంటే 4 వారాలుగా వరుసగా లాభాలతో ముగిసింది. మన మార్కెట్స్ కూడా లాస్ట్ వీక్ 12 రోజులుగా లాభాలతో ముగిసి ఒక రికార్డ్ క్రియేట్ చేశాయి. గడిచిన దశాబ్ది కాలంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా 12 సెషన్స్ లాభాలతో క్లోజ్ కావటం అనేది ఒక విశేషంగా చెప్పొచ్చు. కాకపోతే హయ్యర్ లెవెల్స్ దగ్గర ఇక్కడ మనకు నిఫ్టీ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఓవర్బాట్ పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేయటం కొద్దిగా జాగ్రత్తగా, కాషస్గా, కేర్ఫుల్గా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లాంగ్ ముఖ్యంగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు. సో అండ్ F&O సంబంధించి సెబీ అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలను మార్కెట్ ముందు ఉంచింది. సో ఇవన్నీ కూడా February 2025 నుంచి అమల్లోకి వస్తాయి. సో లాట్ సైజెస్ కావచ్చు, కాంట్రాక్ట్ సైజెస్ కావచ్చు, రకరకాలైనటువంటి కొంత కఠినతరం చేసింది F&O ట్రేడింగ్కి సంబంధించి. సో లాస్ట్ వీక్ అయితే మనం 2 చక్కటి ట్రేడింగ్ సెషన్స్ చూసాం, థర్స్డే ఫ్రైడే. తర్వాత నిఫ్టీ ఓవరాల్గా లాస్ట్ 1 మంత్లో చాలా అండర్ పెర్ఫామ్ చేస్తుందండి. లాస్ట్ 3 మంత్స్లో నిఫ్టీ 15% పెరిగింది, కానీ 1 మంత్ పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే జస్ట్ 2% పెరిగింది అంతే. అంటే జూన్ జూలైలో చాలా పవర్ఫుల్ ర్యాలీస్ చూసాం మార్కెట్లో, కానీ ఆగస్టులో కొంత స్తబ్దత గమనించాం. ముఖ్యంగా ఆల్ టైమ్ హైస్ పరిస్థితి మనకు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది నిఫ్టీ ఆప్టికల్గా మనం చూస్తే, కానీ చాలా మొమెంటం తగ్గింది. ముఖ్యంగా ఇండెక్స్ సంబంధించి మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మొదలైనట్లుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి దీనికి మొత్తానికి ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ క్యూస్. మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి వీకెండ్లో వచ్చిన GDP నెంబర్స్ కూడా చూడటానికి మనకు కొంత తగ్గినట్లుగా గ్రోత్ కనిపిస్తున్నప్పటికీ కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం, ఆ GVA చూసినప్పుడు ఏమాత్రం తగ్గలేదు, ఇంకా బెటర్గా కూడా పెర్ఫామ్ చేస్తుంది. కాకపోతే బేస్ ఎఫెక్ట్ కొంత జీడిపి మీద పనిచేస్తుంది, అది జీడిపికి సంబంధించిన అంశం. కాబట్టి ఇక్కడ మార్కెట్స్లో కొంత అలసట అయితే కనిపిస్తోంది, కొంత ఫెటిక్ అంటాం అది కనిపిస్తోంది హైయర్ లెవెల్స్ దగ్గర. మేబీ ఇక్కడ నుంచి మరీ అగ్రెసివ్గా ముందుకు వెళ్ళలేకపోవచ్చు నిఫ్టీ. అలాగే F&Oలో ఇప్పుడు అంటున్నట్లుగా సెబీ తీసుకున్నటువంటి నియమాలు, కొన్ని నిర్ణయాలు మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. లాస్ట్ వీక్ IT చక్కగా పెర్ఫామ్ చేసింది, 4% పెరిగింది. ఫార్మా 3% పెరిగింది, రియల్టీ 3%, అలాగే మెటల్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేశాయి. సో ఈ F&O ఎలిజిబిలిటీ క్రైటీరియాని మార్చిన దాని ప్రకారం మనకు జియో ఫైనాన్షియల్, జొమాటో, అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్, IRFC, ఈరెడా ఇవన్నీ కూడా మనకు కొత్తగా వస్తాయి. NHPC, హడ్కో, కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్, అదానీ గ్రీన్, ఇలాంటి కంపెనీస్ అన్నీ F&Oలోకి వస్తాయి. కొన్ని వెళ్ళిపోతాయి, అబాట్ ఇండియా, సన్ టీవీ, మెట్రోపాలిస్, గుజరాత్ గ్యాస్, క్యాన్ఫిన్ హోమ్స్, ఇండియా మార్ట్, ఇంకా చాలా వెళ్ళిపోతాయి. సిటీ యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్రేవరీస్, సీన్జీన్, ఇలాంటివన్నీ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వస్తున్నటువంటి సవరణల వల్ల మారిపోతాయి. బహుశా జియో ఫైనాన్స్, జొమాటో, అవెన్యూ సూపర్ మార్ట్స్ నిఫ్టీలో కూడా వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇయర్ అనుకోండి, ఇదంతా కూడా ఇంకా చాలా టైం ఉంది, more than 6 months టైం ఉంది మనకు. కాకపోతే ఈలోగా మార్కెట్స్ ఈ స్టాక్స్ను ఈ దృష్టితో చూడటం మొదలు పెడతాయి, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. అండ్ ఇవాళ మిడ్ క్యాప్ సెలెక్ట్ నిఫ్టీకి సంబంధించి, అలాగే బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది. లాస్ట్ ఫ్రైడే FIS 5,318 crores వద్ద స్టాక్స్ని వాళ్ళు కొంటం చూసాం. DIS 3,200 కోట్ల రూపాయల మేరకు సెల్లింగ్ చేశారు. సో FIA బయింగ్లో మనకు ప్రధానంగా కనిపిస్తోంది ఏంటి అంటే, ఒకటి బ్లాక్ డీల్స్, రెండోది ఈ MSCI రీజిగ్ ఏదైతే ఉందో. ఫ్రైడే కూడా మనం మాట్లాడుకున్నాం, కొన్ని స్టాక్స్ వెయిటేజ్ పెరుగుతోంది, HDFC బ్యాంక్ కావచ్చు, ఇటువంటి కౌంటర్స్లో కొంత వెయిటేజ్ పెరుగుతుంది. కాబట్టి ఆ మేరకు FIA బయింగ్ జరిగింది, కాబట్టి దాన్ని మనం గమనించాలి. అలాగే IPOs మనం చూసాం లాస్ట్ వీక్, ఓరియంట్ టెక్నాలజీస్ లాంటి IPOs ఎంత హ్యూజ్
సబ్స్క్రిప్షన్ అనేది మనకు వచ్చిందో, అలాగే ఇప్పుడు ప్రస్తుతం బజార్ స్టైల్ రిటైల్ ఈ ఐపీఓ మనకు మార్కెట్స్లో ఓపెన్ అయ్యి కనిపిస్తోంది, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వస్తోంది. ఈ నేపథ్యంలో బజాజ్ ట్విన్స్ కౌంటర్స్లో రెండిట్లోనూ, అంటే బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్, ఈ రెండిట్లో కూడా ఒక మంచి మూమెంట్ మనం చూస్తాం. అలాగే ఇవాళ గలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఈ ఐపీఓ ఓపెన్ అవుతోంది. దీనికి చాలా హ్యూజ్ గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తోంది. కాబట్టి ఐపీఓ మార్కెట్ చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పాలి. చూద్దాం ఏ విధంగా ఐపీఓ మార్కెట్ సంబంధించిన సబ్స్క్రిప్షన్స్, రికార్డ్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. 100 times మించిన సబ్స్క్రిప్షన్స్ ఈవెన్ మెయిన్ బోర్డులో కూడా వస్తూ ఉండడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇన్వెస్టర్స్ కొత్త ఇష్యూల పట్ల, కొత్త పేపర్ పట్ల అపిటైట్ను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇది మనకు సూక్ష్మంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఎలా చూస్తున్నారు? ఫ్రెష్ వీక్ ఆఫ్ ట్రేడ్ మొదలవుతోంది, ఏ విధంగా ఈ వారం ఉంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ వీక్ క్లియర్లీ అప్వర్డ్ మొమెంటం ఉండిందండి. ఇటు కన్సాలిడేషన్ ఉన్నా కూడా అనమాట. కాబట్టి స్మాల్ మూవ్స్ తోట అనమాట థర్డ్ సక్సెసివ్ వీక్ నిఫ్టీ ఏ విధంగా న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవటమో మనం చూసాం. అయితే క్లియర్లీ ఇందాక మీరు చెప్పినట్టే మొమెంటం కాస్త వీకెన్ అవుతుంది, అందులో డౌట్ లేదనమాట. అయితే కొత్త సెక్టర్స్ తెర మీదకి వచ్చినప్పుడు అనమాట కాస్త ఇంట్రెస్ట్ వాటిలోకి వెళ్ళి ఇదివరకు ఆల్రెడీ ఎప్రిషియేట్ అయిన సెక్టర్స్లోనమాట కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా రావటం చూస్తున్నాం. అయితే న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ కూడా ఇండివిజువల్ సెక్టర్స్లో పెరుగుతుంది. మొన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అన్ని షుగర్ స్టాక్స్ అక్రాస్ ద బోర్డ్ లిటరల్లీ అనమాట, ఎక్కడో 4-5 weeks స్టాక్స్ తప్పితే మిగతా అన్ని ఏ విధంగా పెరిగినాయో చూసాం. దానికి ఇండికేషన్ ఈవెన్ ఎఫ్ఎండ్ఓలో ఉన్న ఒక్క షుగర్ స్టాక్ బజార్ బలరాంపూర్ చిని వెరీ ఫస్ట్ డే నాడేనమాట ఇటు బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోవటం చూసాం. అంత ఓవర్బాట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ క్యాష్ గ్రూప్ లో చూస్తే యూ నేమ్ ఇట్ ఇట్ హాస్ గాన్ అప్ అనమాట. దాంపూర్ అవునండి, ఉత్తమ్ అవునండి, అండ్ ఫాలో అప్ బయింగ్ అని అనమాట కొన్ని లిక్కర్ కంపెనీస్ కూడా అనమాట. ఏవైతే మొలాసిస్ ఎథనాల్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాయో, గ్లోబల్ స్పిరిట్స్ అవనియండి, ఇటు రాడికో కైతాన్ అన్ని కూడా పెరగటం, అండ్ ఈవెన్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఏ విధంగా న్యూ హైస్కి వెళ్ళిండో కూడా పుష్ చేసాం. కాబట్టి మార్కెట్లో ఏంటంటే హయ్యర్ లెవెల్స్ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యేటప్పుడు ఇటు లుక్ ఎట్ సెక్టర్స్ విచ్ ఆర్ అండర్ ప్రైస్డ్ ఆర్ కాస్త వాల్యూ ఇంకా కనిపిస్తూ ఉంటే ఆర్ సిక్లికల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో కనుక ఆ సెక్టర్స్ ఏవి ఉంటాయో అటువైపు దృష్టి పెడతాయి అనమాట. ఎందుకంటే సైకిల్ మారేటప్పుడు అవి డీసెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు కాబట్టి. కాబట్టి మార్కెట్లో ఈ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందేనమాట. బట్ అదర్వైజ్ మనం కేర్ఫుల్గా చూస్తే మార్కెట్లోనమాట ఐటీ వాస్ వన్ సెక్టర్ విచ్ హెస్ లెడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పేసి అనాలి. లాస్ట్ వీక్ కానీ లాస్ట్ 2 weeks లో కూడా అనమాట. అండ్ ఆ తర్వాత కొంచెం కంబ్యాక్ అనమాట ఇప్పుడు పిఎస్యు స్టాక్స్ లో స్లోగా కనిపిస్తుంది, మరీ అగ్రెసివ్ గా కాకపోయినా. లైక్ లాస్ట్ వీక్ పిఎఫ్సి గానీ, ఆర్ఈసీ గానీ, ఎన్టీపీసీ గానీ ఇవన్నీ కూడా ఏ విధంగా పెర్ఫార్మ్ చేసినాయో చూసాం. ప్లస్ ఫార్మా కూడా ఎనీవే ఎక్స్పెక్టెడ్లీ మనం 2 months నుంచి చెప్తున్నాం డిఫెన్స్ బెట్ గా ఫార్మా తీసుకోండి తీసుకోండి కాంట్రేరియన్ గా కూడా అని. అండ్ అదే విధంగా సిప్లా గానీ, దివీస్ గానీ, ఏ విధంగా సన్ ఫార్మా గానీ కంటిన్యూస్ గా అనమాట హయ్యర్ టాప్ హయ్యర్ బాటం ఫార్మ్ చేస్తున్నాయి చూసి చూస్తుండగానే దివీస్ ఇప్పుడు 5100 కూడా అయిపోయింది. మనం ఎక్కడో 4600-700 దగ్గరే చెప్పడం జరిగింది. వన్స్ నిఫ్టీ నుంచి బయటకు వచ్చేస్తే కనుక ఈ స్టాక్ మేబీ 1000 rupees పెరిగినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అని చెప్పేసాను అనమాట. ఇప్పుడు దాదాపు 4500 rupees అయితే ఆల్రెడీ పెరిగిపోయింది అప్పటి నుంచి అనమాట. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట, దేర్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ద కౌంటర్ అని చెప్పేసాను అనమాట. అయితే ఓవరాల్ గా ట్రేడ్ సెటప్ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక పీసీఆర్ చాలా షార్ప్ గా పెరిగింది 1.4 దగ్గర. అంటే ఏంటి, పుట్స్ కా రైటింగ్ అనమాట బాగా అగ్రెసివ్ గా అవుతాను. పుట్ రైటింగ్ అగ్రెసివ్ గా ఎప్పుడు అవుతుంది? ఖచ్చితంగా మార్కెట్స్ బుల్లిష్ గా ఉంటేనే. కాబట్టి మార్కెట్ లో ఇంకా అండర్ కరెంట్ బుల్లిష్ గా ఉందని చెప్పేసి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అండ్ 1.41 దగ్గర పుట్ కాల్ రేషియో కూడా ఉంది. మేబీ క్లోజర్ టు 1 వచ్చే వరకు అనమాట మార్కెట్ ఐదర్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. ఇఫ్ నాట్ పెరగకపోయినా కూడా అది గుర్తుంచుకోవాలన్నమాట. ఓన్లీ వన్స్ బిలో 1 వస్తే నేనన్నమాట మార్కెట్ లో కొంచెం బేరిష్ ఇండికేషన్ వచ్చింది అని చెప్పేసి అనుకోవాలి. విక్స్ ఆర్ కంటిన్యూస్ గా 14 కిందే ఉందన్నమాట. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ బుల్స్ ఎంత కంట్రోల్లో ఉన్నారు, వొలటిలిటీ తగ్గింది కాబట్టి అనమాట కొంచెం కంప్లసెన్సీ పెరుగుతుంది. దట్ ఈస్ వన్ కన్సర్న్ అనమాట. మార్కెట్స్ ఎట్లానో తిరిగి 25,000 పైకి వచ్చేసి దాదాపు 25,300 దాకా వచ్చేపాటికి చాలా మంది అనమాట మిస్టేక్స్ చేసినా కూడా మార్కెట్ ఎనీవే ఆపర్చునిటీ ఇస్తుంది అనే కంప్లసెంట్ మోడ్ లో కూడా వెళ్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్, కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి అని అంటాను.
స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కనుక ఎక్స్పెక్టెడ్లీ బలరాంపూర్ చిని, హిందుస్థాన్ కాపరు, సింజిన్, గ్రాన్యూల్స్ అండ్ బంధన్ బ్యాంక్ లో బాగా పెరిగినాయి అనమాట. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే డిక్సన్ టెక్నాలజీస్, ఇటు ఇండియన్ హోటల్స్, బిర్లా సాఫ్ట్, డాబూరు, రిలయన్స్ పోస్ట్ బోనస్ అనౌన్స్మెంట్ అనమాట. కొంచెం షార్ట్స్ బిల్డప్ అయినాయి అంటే బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ బోనస్ బిలో 3000 కాస్త పొజిషన్స్ బాగా బిల్డప్ అయినాయేమో. ఇప్పుడు కాస్త ప్రాఫిట్ బుకింగ్ టిల్ రికార్డ్ డేట్ వచ్చే వరకు ఉండే సూచనలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి అందులో. అయితే డెలివరీస్ ఎక్కడ తీసుకుంటున్నారంటే కనుక ఇంజనీరింగ్ స్టాక్స్ లో సడన్ గా కాస్త డెలివరీ బయింగ్ అవుతాను, సిమెంట్స్, ఏబీబీ అలాంటి స్టాక్స్ లో. అదేవిధంగా టాటా కన్స్యూమర్, కంటైనర్ కార్పొరేషన్ లో కూడా కాస్త డెలివరీ బయింగ్ అయింది. బ్యాంక్ స్టాక్స్ లో ఒక స్టాక్ అనమాట కంటిన్యూస్ బయింగ్ కనిపిస్తుంది లార్జ్ క్యాప్ లో, దట్ ఈస్ కోటక్ బ్యాంక్. కాబట్టి మేబీ అట్ సమ్ పాయింట్ కోటక్ బ్యాంక్ 2000 రూపీస్ అటెంప్ట్ చేసిన నెక్స్ట్ 3 మంత్స్ లో సర్ప్రైజ్ కాకూడదు అని చెప్పేసి అంటాను. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ లో సెప్టెంబర్ కు వచ్చేసాము. సెప్టెంబర్ అంటే జస్ట్ 1 మంత్ బిఫోర్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ రిజల్ట్స్ రావటానికి అనమాట. అండ్ ఇవాళ మ్యాక్రో ఎకనామిక్ డేటా లైక్ ఏదైతే కనుక జిఎస్డిపి కానీ నెంబర్స్ ఓ వీకెండ్ లో ఏ వచ్చినాయో, అదే విధంగా జిఎస్టి నెంబర్స్ అనమాట ఏ విధంగా కలెక్షన్స్ వచ్చినాయో, అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి జిఎస్టి రోబోస్ట్ గానే ఉంటుంది సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో అనమాట కలెక్షన్. కాబట్టి ఏదైనా నెక్స్ట్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో రేషనలైజేషన్ అంటూ ఏమన్నా టారిఫ్స్ ఉంటుందా అనేది కూడా కాస్త అబ్జర్వేషన్ అనమాట. ఐ థింక్ సెకండ్ వీక్ లో అనమాట మీటింగ్ కూడా ఉంది సెప్టెంబర్ సెకండ్ వీక్ లో జిఎస్టి కౌన్సిల్ ది, అది అబ్జర్వ్ చేయమంట. టిల్ దెన్ మేబీ గ్లోబల్ క్యూస్ ఒక మైనర్ ఇంపాక్ట్ అనమాట మార్కెట్ పైన ఉంటుంది. మన మార్కెట్ స్లైట్ డీలింగ్ అంటే 50-50 బేసిస్ లో డీలింగ్ ఉందన్నమాట కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్. కాబట్టి మార్కెట్ లో సస్టైన్డ్ వీక్నెస్ అంటే మేబీ 25,000-25,100 మధ్యలోకి స్లిప్ అయ్యి అక్కడ కాస్త అగ్రెసివ్ సెల్లింగ్ వస్తేనే మార్కెట్ లో కాస్త వీక్నెస్ డెవలప్ అవుతుంది కానీ, బట్ అదర్వైజ్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీ అని క్లియర్ గా అంటాను. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. అండ్ సెలెక్ట్ స్టాక్స్ ఇందాక చెప్పినట్టు అదర్ దాన్ ఏదైతే కనుక షుగర్ స్టాక్స్ అని అన్నానో షుగర్ స్టాక్స్ కాకుండా వేరే స్టాక్స్ లో కూడా సెలెక్ట్ గా అనమాట బయింగ్ ఏ విధంగా వచ్చిందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ రియాలిటీ స్టాక్స్ ప్రెస్టీజ్ ఏ విధంగా పెరిగింది, నియర్లీ 3.5-4% పెరగటం అనమాట. అండ్ అదే విధంగా అనమాట ఆయిల్ ఇండియా అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం వాల్యూమ్స్ అయినాయి కానీ స్టాక్ కరగలేదు, అది కేర్ఫుల్ గా చూడమంటాను, సంథింగ్ ఈస్ కుకింగ్ అని. బట్ స్మాల్ హోటల్ కంపెనీస్ కూడా అనమాట కాస్త మంచి యాక్టివిటీ ఉంది. అదే ఇండియన్ హోటల్స్ లో డెలివరీ బయింగ్ ఇందాక ఇండికేషన్ లైక్ ఓరియంట్ హోటల్స్, ఈవెన్ లెమన్ ట్రీ ఇలాంటి వాటిలో కూడా కాస్త బయింగ్ కనిపించింది కాబట్టి చూడమంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అన్లెస్ సపోర్ట్ లెవెల్స్ బ్రీచ్ అయ్యి 20-డే మూవింగ్ యావరేజెస్ కింద స్లిప్ అవుతూ ఉంటాయి స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ వెళ్ళాలి కానీ కాస్త సెల్లింగ్ చేయాలి కానీ, బట్ అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ అంట. ఓకే, సో జూలై నెలలో మ్యూచువల్ ఫండ్ హౌసెస్ పెర్ఫార్మెన్స్ కనుక మనం గమనిస్తే హెచ్డిఎఫ్సి హాజ్ యాడెడ్ లాస్ట్ 1 ఇయర్లో అంటే జూలైతో ముగిసిన 1 ఇయర్లో 7 మిలియన్ కొత్త పోర్ట్ఫోలియో కొత్త ఫోలియోస్ని యాడ్ చేసింది, ఫాలోడ్ బై నిపాన్ ఇండియా 6.7 మిలియన్, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 4.9 మిలియన్, క్వాంట్ 4.7 మిలియన్. సో ఈ 4 ఫండ్ హౌసెస్ కూడా సుపీరియర్ టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్ హౌసెస్, హెచ్డిఎఫ్సి, నిపాన్ ఇండియా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ క్వాంట్. సో ఇది మనకు కనిపిస్తున్న పిక్చర్. అలాగే మరొక కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ డెవలప్మెంట్ కూడా చోటు చేస్తుంది వీకెండ్లో. గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ జిఎస్పిఎల్ని గుజరాత్ గ్యాస్లో మెర్జ్ చేస్తున్నారు, అలాగే జిఎస్పిసిని కూడా మెర్జ్ చేస్తున్నారు. సో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ 13 షేర్లకి 10 గుజరాత్ గ్యాస్ షేర్లను ఇస్తారు. సో జిఎస్పిఎల్కి 465 రూపీస్ వాల్యుయేషన్ దొరికింది, మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఫ్రైడే మార్కెట్ ప్రైస్ కంటే కూడా 5% ఎక్స్ట్రా ప్రీమియం దొరికింది. అలాగే ఇందులో గుజరాత్ గ్యాస్లో ఉన్న ట్రాన్స్మిషన్ గ్యాస్ ట్రాన్స్మిషన్ బిజినెస్ అయితే దాన్ని సెపరేట్ చేసి గుజరాత్ గ్యాస్లో ఉన్న 3 షేర్లకు జీటీఎల్ 1 షేర్ కేటాయిస్తారు. ఇలా చాలా ఒక కొద్దిగా కాంప్లెక్స్ రీస్ట్రక్చరింగ్ అనేది చేస్తున్నారు. సో గుజరాత్ గ్యాస్లో జిఎస్పిసి, జిఎస్పిఎల్ వీటిని మెర్జ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. బ్రోకింగ్ సంస్థలు అయితే గుజరాత్ గ్యాస్కి ఈ మెర్జర్ తర్వాత 450 నుంచి 726 వరకు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. లాస్ట్ ఫ్రైడే గుజరాత్ గ్యాస్ 606 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో చూద్దాం ఈరోజు ఏ విధంగా ఈ స్టాక్స్ ఈ మెర్జర్ రీస్ట్రక్చరింగ్ న్యూస్కి రియాక్ట్ అవుతాయో. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతిగారితో మాట్లాడదాం.
దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో క్రాంతి గారు కూడా జాయిన్ అయ్యారు. సో క్రాంతి గారు, ఏంటి ఏ విధంగా చూస్తున్నారు ఈ వారం ట్రేడింగ్ ట్రెండ్? ముఖ్యంగా ఎఫ్ఎండ్ఓలో రకరకాలైనటువంటి ఈ కొత్త నిబంధనల్ని సెబీ తీసుకొస్తుంది, ఇంకా టైం ఉందనుకోండి, బట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఎఫ్ఎండ్ఓ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? వసంత్ గారు, బ్రోకర్స్ ఫారం కూడా థర్డ్న మళ్ళీ సెబీ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల గురించి మళ్ళీ రివ్యూ చేయండి ఒకసారని మళ్ళీ బ్రోకర్స్ ఫారం అసోసియేషన్ అంతా మళ్ళీ ఫోర్త్కి మీట్ అవుతున్నారు వసంత్ గారు సెబీని. ఓవరాల్గా అయితే వసంత్ గారు, ఏదైతే సెబీ నిబంధనలు ఉన్నాయో వాటిని ఒక స్టాగర్డ్ మేనర్లో తీసుకురండి, ఒకేసారి తీసుకురావద్దు అని ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ నుంచి కానీ మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్ నుంచి కూడా డిమాండ్ ఉంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే ఒకటైతే క్లియర్, ఈ లాట్ సైజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఒక ఏదైతే ప్రస్తుతం ఉన్న లాట్ సైజ్ నుంచి మార్జిన్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా వాల్యూమ్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది వసంత్ గారు, కానీ ఏంటంటే ఇమ్మీడియట్గా కాదు, బహుశా దీన్ని ఫేజ్డ్ మేనర్, అంటే నెక్స్ట్ 1 ఇయర్లో ఈ లాట్ సైజ్ని ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ మీద నుంచి కర్బ్స్ ఏ రకంగా తీసుకురావాలో సెబీ నిబంధనలు పెట్టబోతుంది. ఫస్ట్ అయితే వసంత్ గారు, ఏదైతే ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్లోకి ఇన్వెస్టర్స్ వస్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయబోతుంది సెబీ. ఎడ్యుకేషన్ తర్వాత ఇన్వెస్టర్స్ని ఫిల్టరింగ్, అంటే రిస్క్ తీసుకోగలిగిన ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్స్ని వాళ్ళనే ఎఫ్ఎండ్ఓలోకి తీసుకొచ్చే విధంగా సెబీ నిబంధనలు ఉంటున్నాయి. కానీ ఏంటంటే ఇది ఓవర్ నైట్ చేంజ్ అయితే కాదు, ఒక ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకే మనం స్టాక్స్ కన్నా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానంగా చెప్పాలంటే లిస్టెడ్ యూనివర్స్లో ఏంజిల్ వన్, ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఎండ్ఓ టర్న్ ఓవర్ నుంచి వాళ్ళకి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ, అందువల్ల ఈ నిబంధనలు కొంచెం ఒక ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తారనగానే స్టాక్ బాటం నుంచి బాగా బాగా రైజ్ అయింది. అంతకుముందు చూస్తే కనుక ఈ నిబంధనలు వస్తాయని నియర్లీ స్టాక్ 30-40% కరెక్ట్ అవడం చూసాం. మిగిలిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, మొతిలాల్ ఓస్వాల్ కానీ, ఎక్కడైతే క్యాష్ అండ్ డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అయితే బాగా చేస్తున్నాయి వసంత్ గారు. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికైతే కలవరపడాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే సెబీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ రెగ్యులేటర్స్ అండ్ మినిస్ట్రీ దీన్ని స్ట్రాంగ్గా చూస్తున్నారు. ఈ హై స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కడైతే నడుస్తుందో దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వరి అవ్వాల్సిన లేదు, ఒక ఫేజ్డ్ మేనర్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది వసంత్ గారు. సో మీడియన్ క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్ ఎంక్యూ ఎస్క్యూఎస్ ఎస్ఓఎస్ దీన్ని ఇంతకుముందున్న 25 లాక్స్ నుంచి 75 లాక్స్కి పెంచారు. అలాగే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ దీన్ని కూడా 500 క్రోర్స్ నుంచి 1500 క్రోర్స్కి పెంచారు. యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ మినిమం 10 కోట్లు ఉండేది ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు 35 కోట్లకి పెంచారు. అది ఉంటేనే ఆ స్టాక్ ఎఫ్ఎండ్ఓలో ఉంటుందన్నమాట. సో ఇలా మనకు రకరకాలైనటువంటి మార్పుల్ని ఎఫ్ఎండ్ఓకి సంబంధించి సెబీ తీసుకుంది. సో ఈ నిర్ణయాల్ని మార్కెట్ ఏ విధంగా స్వీకరిస్తుందో చూద్దాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? కిషోర్. కిషోర్, అడగండి కిషోర్. సార్, టాటా మోటార్స్, బిహెచ్ఎల్, పిసిబిఎస్ సార్, ఫిలిప్స్ కార్బన్, 30 లాక్స్ ఉన్నాయి సార్. ఒక్కదాంట్లో 10 లాక్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎంట్రీ పాయింట్ అండ్ హోల్డింగ్ టెన్ చెప్పండి. కుక్కదాన్లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, టాటా మోటార్స్, బిహెచ్ఎల్, పిసిబిఎల్. అవును సార్. కుటుంబ రావు చేయొచ్చా ఈ మూడిట్లోను? గుడ్ స్టాక్స్ సెలెక్ట్ చేశారండి, బట్ ప్రాబ్లం ఏంటంటే అన్ని 52 వీక్ హైస్ దగ్గరలో ఉన్నాయి అనమాట, ఆర్ వితిన్ 52 వీక్ హై రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి బయింగ్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాలి. మేబీ మంత్లీ నెంబర్స్ వచ్చిన తర్వాత కొంచెం సోబర్ డౌన్ అయితే అయ్యే పాసిబిలిటీ టాటా మోటార్స్ లో కనిపిస్తుంది. కాబట్టి అట్లా వీక్నెసెస్ వచ్చినప్పుడు అనమాట డెఫినెట్లీ స్లోగా సిప్ మోడ్ లో బై చేయమని చెప్పేస్తున్నట్టు. ఓకే, స్టాక్ సెలక్షన్ బాగానే ఉంది, కాకపోతే అన్ని కూడా హైయర్ ప్రైసెస్ దగ్గర ఉన్నాయి ప్రస్తుతం. యాజ్ ఆఫ్ నౌ పీసీబీఎల్ అయితే 488 రూపాయల దగ్గర మనకు కనిపిస్తుంది. చాలా ఒక పెద్ద ర్యాలీ అనేది స్టాక్లో చూసాం సుమారుగా 300 దగ్గర మనం సజెస్ట్ చేసిన స్టాక్ వసంత్ గారు. ఇన్ఫ్యాక్ట్ అది సుమారుగా 370 నుంచి బాగా పెద్ద ర్యాలీ అనేది మనం గమనించాం. అంతకుముందు మళ్ళీ ఇప్పుడే కుటుంబరావు అన్నట్లు 300 నుంచి 370, 390 వరకు వెళ్ళి కొద్దిగా వెనక్కి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 370 నుంచి
500 దాకా వెళ్ళింది. సో ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, అడగండి. నా పేరు పవన్ కుమార్ రెడ్డి. అడగండి పవన్ సార్. సెప్టెంబర్ 15 సెమినార్కు నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఉన్నాను సార్, నాకు కొంచెం ప్రొసీజర్ కావాలి. ఎట్లాగే ప్రొసీజర్? ఏం లేదండి, రేపటి నుంచి మనం ఇక్కడ టీవీలో ఈ కార్యక్రమం సమయంలో ఒక డిస్ప్లే వస్తుంది. ఆ నెంబర్ కనుక మీరు హాయ్ అని వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే 15th జరిగే హైదరాబాద్లో జరిగే ఈ మన వర్క్షాప్కి తప్పకుండా హాజరు కావచ్చు. ఈసారి వర్క్షాప్లో రాబోయే కాలంలో ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటితో పాటు ట్రేడింగ్ సంబంధించి కూడా ఈసారి మనం, అంటే మన కుటుంబరావు క్రాంతి గారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఫండమెంటల్స్ గురించి మాట్లాడతారు. ట్రేడింగ్ సంబంధించి కూడా రాజేష్ పాలవ్య గారు వస్తున్నారు. ఆయన కూడా ట్రేడింగ్లో ముఖ్యంగా F&O ట్రేడర్స్ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దే విల్ నాట్ లూజ్ మనీ, ముఖ్యంగా హౌ వెదర్ దే విల్ మేక్ ప్రాఫిట్స్ ఆర్ నాట్ అనేది అది ఓన్లీ ఎక్స్పర్టైజ్ మీద, ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎలా చేస్తే దే విల్ నాట్, అంటే ట్రేడర్స్ విల్ నాట్ లూజ్ మనీ, నష్టపోకుండా ఉంటారు అనే అంశాన్ని వివరిస్తారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నా దగ్గర ఐఆర్ఎస్సి తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ రెండు ఉన్నాయి సార్. ఐఆర్ఎస్సి ఒక 1500 క్వాంటిటీ ఉన్నది సార్, 180 దగ్గర. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ నేను 146 దగ్గర ఒక 1500 క్వాంటిటీ ఉన్నాయి సార్ నా దగ్గర. సో ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంచుకోవాలా లేకుంటే ఎగ్జిట్ కావాలా సార్? ఐఆర్ఎఫ్సి, జీ ఎంటర్టైన్మెంట్, త్వరలో ఐఆర్ఎఫ్సి బహుశా F&Oలోకి వస్తుంది, మేబీ సెబీ కొత్త నిబంధనల ప్రకారం. అది కొంత స్పెక్యులేషన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. సో ఎనీవే, కుటుంబరావు ఐఆర్ఎఫ్సి, జీ ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చా ఇక్కడ? హోల్డ్ చేయొచ్చు, సారీ ఆయన హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అదే లక్కీగా అయినా రెండు కూడా కాస్త లోవర్ రేట్స్ లోనే కొన్నారు, కానీ హయ్యర్ రేట్స్ లో కొనలేదు అనమాట. ఎందుకంటే జీ అయితే చాలా మంది 200 దగ్గర అట్లా స్టక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రేటు మాత్రం ఆయన కొన్న రేటు మంచి రేటే అనమాట. ఎందుకంటే ఓవరాల్ గా పోస్ట్ రిలయన్స్ ఇటు డిస్నీ డీల్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇది అనేది వస్తుంది, కన్సల్టేషన్ అనేది మీడియా ఇండస్ట్రీలో వస్తుంది. కాబట్టి స్టాక్స్ కూడా, మీడియా స్టాక్స్ స్లోలీ రికవర్ అవ్వచ్చు ఇక్కడి నుంచి అనమాట. హోల్డ్ అంటాను జీ. ఐఆర్ఎఫ్సి కూడా అనమాట 229-230 వరకు వెళ్ళనమాట. స్టాక్ ఒక 20% కరెక్ట్ అయ్యి ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. అండ్ మేబీ మార్కెట్ క్యాప్ ఇస్ యాస్ హై యాస్ 230,000 కాబట్టి మీరు అన్నట్టు F&Oలోకి స్టాక్ వెళ్తే కాస్త బూస్ట్ వచ్చి తిరిగి ఆ 220 కూడా తిరిగి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. హోల్డ్ అండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. చెప్పరావు విజయవాడ సార్. ఎవరండి సార్? నా పేరు రాఘవరావు, విజయవాడ సార్. రాఘవరావు, అడగండి రాఘవరావు. సార్ అది మోషిప్స్ తీసుకున్నాను సార్, 246 లో 260. తర్వాత వచ్చేసరికి ఫస్ట్ క్రై ఒకటి తీసుకున్నాను సార్. ఫస్ట్ క్రై, ఓకే. రామ్ కి ఒకటి తీసుకున్నాను సార్. ఇవి వచ్చేసరికి రామ్ కి 726 లో తీసుకున్నాను సార్. ఓకే, ఫస్ట్ క్రై వచ్చేసరికి 624 లో తీసుకున్నాను సార్. మోషిప్స్ మీ సజెషన్స్ తో 245 దగ్గర తీసుకున్నాను సార్. హైలో ఎంటర్ అయ్యారు కదా మోషిప్, మనం ఎప్పుడు చెప్పాము, చాలా అంతకుముందు ఎప్పుడో చెప్పాము, 200 లోపలనే చెప్పాము. సరే ఎనీవే, ఆ తర్వాత మీరు కొంత తర్వాత కూడా పెరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు క్రాంతి గారు, ముందు మీరు ఫస్ట్ క్రై గురించి, రామ్కి గురించి చెప్పండి, ఏం జరుగుతున్నాయి? ఫస్ట్ క్రై అయితే కనుక బ్రెయిన్ బీ సొల్యూషన్స్ బ్యాక్డ్ బై మహేంద్రాస్ కూడా ఉన్నారు దీంట్లో ఇన్వెస్ట్మెంట్. ఒకటి వసంత్ గారు, వాల్యుయేషన్ అయితే హైగా ఉంది ఈ స్టాక్కి, 33,000 crores మార్కెట్ క్యాప్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే నెగిటివ్గానే వచ్చినాయి, కానీ ఏంటంటే సేమ్ జొమాటో, మనకి ఈ న్యూ ఏజ్ సొల్యూషన్స్ వస్తున్నాయా, కొనాసా కన్జూమరు, ఇట్లనే ఈ స్టాక్స్ కూడా న్యూ ఏజ్ సొల్యూషన్స్లో కానీ చూడాలి. వీళ్ళు అమ్మేది సింపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆల్ ప్రొడక్ట్స్, ప్రామ్స్ కానీ అన్ని, ఎవ్రీథింగ్ కవర్స్ టు న్యూ ఏజ్ న్యూబోర్న్ కిడ్స్కి కవర్ చేస్తారు. కానీ ఏంటంటే ఇండియా ఇస్ ఎ వెరీ యంగ్ నేషన్, 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ లెస్ దెన్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో అందువల్ల కిడ్స్ ప్రొడక్ట్స్కి బాగా డిమాండ్ వస్తుంది, చాలా ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మోడల్. ఎటువంటి డిప్ వచ్చి నా యాడ్ చేసుకోవచ్చు,
కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. ఈ స్టాక్ ఏదో ఇక్కడ నుంచి ఇమీడియట్ గా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మల్టీబ్యాగర్ అవుతుందనే ఉద్దేశం ఉంటే కష్టం, ఎందుకంటే ఇంకా ప్రాఫిటబిలిటీలోకి రావాలి, వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ గా ఉన్నాయి. అట్లీస్ట్ ఇటువంటి స్టాక్ లోకి రావాలంటే 3 ఇయర్స్ మినిమం హొరైజన్ ఉంటే ఈ టైంలో రావాలి వసంత్ గారు, లేకపోతే ఈ స్టాక్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి, డిప్స్ లో యాడ్ చేసుకోవడానికి మంచి స్టాక్ కింద చూడాలి. స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మోడల్. కుటుంబ గారు, రామ్ కి మోస్టిప్ ఏం జరుగుతున్నాయి రెండిట్లోను? రామ్కి కరెక్ట్ అయిన తర్వాత ఏదైతే తిరిగి రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయిందో నేను అనుకుంటాం వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నానండి. హోల్డ్ అంటాను, ఎందుకంటే జూన్ రిజల్ట్స్ కూడా చూసాం, మేనేజ్మెంట్ కమెంటరీ చూసాం అనమాట. ఐ డోంట్ థింక్ ఇక్కడ నుంచి పెద్దగా స్టాక్ పడుతుంది అని చెప్పేసి అనమాట. అరౌండ్ 620-640 మధ్యలో మేజర్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది, కాబట్టి హోల్డ్ అని చెప్పేసి అంట రామ్కి. మేబీ ఇట్ కెన్ గో అప్ టు ఈవెన్ 900 సెప్టెంబర్ రిజల్ట్స్ తర్వాత అనమాట. ఆ టైం అప్పుడు కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మాస్టిప్ స్టాక్ 300 దగ్గర ఆ లెవెల్స్ లో కాస్త డిస్ట్రిబ్యూట్ అయిందండి. అప్పుడు చెప్పాను, చేసి చేశారు చాలా మంది. 160-170 దగ్గర నుంచి స్టాక్ వన్ సైడ్ గా డబ్లింగ్ అయితే అనమాట, ఎక్కువ మంది కొంటం చూసాం. బట్ నౌ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ అండ్ బిట్వీన్ 230-250 బ్రాడ్ బ్యాండ్ లో కన్సాలిడేట్ అవుతుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. పోస్ట్ సెప్టెంబర్ రిజల్ట్ తర్వాత ఆయనకి మంచి ఎగ్జిట్ ఆపర్చునిటీ కూడా వస్తుంది, అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటే టిల్ దెన్ హోల్డ్ హోల్డ్ చేయండి. మూడు కూడా హోల్డ్ చేయదగిన స్టాక్స్, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, కాలర్ ఉన్నారా? ఓకే, ఓ బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 25,337 సుమారుగా ఒక 100 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. జరుగుతుందా ఈ గ్యాప్ అప్ అనేది చూద్దాం. అలాగే ఎన్బిసిసి ఈజ్ వన్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే ప్రతి 2 షేర్లకి ఒక బోనస్ షేర్ని కేటాయించబోతున్నారు ఎన్బిసిసి. సో ఇది వన్ స్టాక్ టు వాచ్. అలాగే ఇతర కొన్ని స్టాక్స్ కూడా, ఎన్హెచ్పిసి లాంటి వాటికి కూడా నవరత్న స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఏ విధంగా మార్కెట్ ఈ వార్తలకు స్పందిస్తుందో. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. వసంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నేను ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను సార్. నా దగ్గర హెరిటేజ్ కంపెనీ షేర్స్ 100 ఉన్నాయి సార్, 230లో. ఓకే, అలాగే ఫ్యూచర్ రిటైల్ కూడా ఒక 3,000 ఉన్నాయి సార్. ఫ్యూచర్ రిటైల్ మర్చిపోయాం అందరం కూడా. అదే చాలా రోజుల ముందు కొన్ని లాక్ అయిపోయాం సార్ కరోనా టైంలో. కరోనా టైంలో లాక్ అయితే ఇప్పుడు దాకా ఏం చేస్తారు? మధ్యలో ఎప్పుడో కొన్ని ఎగ్జిట్ ఆపర్చునిటీస్ ఇచ్చింది ఇది. కంటిన్యూ కావతే ఏముంది కంపెనీ, ఇంకా అదేం లేదు కదా. ఫ్యూచర్ గ్రూప్ ఈజ్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు. కుటుంబరావు, హెరిటేజ్ ఏం చేయొచ్చు? 230 రూపీస్లో ఉన్నాయి. హెరిటేజ్ హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే మంచి పీక్ కూడా టచ్ అయ్యి అనమాట. పోస్ట్ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పెరిగి స్టాక్ కాస్త అప్పుడు ఓవర్ బాట్ అయినా కూడా కరెక్ట్ అయ్యి ఇప్పుడు రిజల్ట్స్ టైంకి అనమాట కరెక్ట్ గా కన్సాలిడేట్ అవుతుంది. హోల్డ్ అంటారండి, ఏం కంగారు లేదు. స్టాక్ తిరిగి ప్రీవియస్ సైజ్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో రీచ్ అయిపోతుంది కూడా. ఫ్యూచర్ రిటైల్ ఏమైనా అవకాశం ఉందా? అసలు మళ్ళీ లేచే అవకాశం ఏదన్నా? ఇందాక చెప్పను కాక మీరు చెప్పారు, అందరు మర్చిపోయిన దాన్ని లేపి ఇది చేస్తున్నట్టు అనమాట. ఏమీ చెప్పలేముండదు. ట్రూ, ఏమీ చెప్పలేని పరిస్థితి. సో ఇలాంటివి ఏంటంటే దీపం ఉన్నప్పుడే చక్క పెట్టేసుకోవాలి. ఇల్లు అమ్మేసుకుని ఉంటే అప్పట్లో అట్లీస్ట్ లాస్తో అయినా సరే బయటపడిపోయి ఉండేవాళ్ళు. ఎనీవే, చూడండి ఎప్పుడైనా ఒక్కొక్కసారి సడన్గా ఏదైనా అద్భుతాలు జరిగితే చెప్పలేం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే నుంచి అడగండి రమేష్. బీడిఎల్ 1420 హోల్డింగ్స్ లో ఉన్నాయండి. బీడిఎల్ ఓకే. బిఎల్ 275 హోల్డింగ్స్ లో ఉన్నాయి. ఇంకోటి ఫ్రెష్ ఎన్బిసిసి కొనుక్కోస్తా. ఎన్బిసిసి కొంటారు ఎందుకు? లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా బీడిఎల్? బీడిఎల్ ఓకే. బీడిఎల్ బిఎల్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? రెండు స్టాక్స్ వసంత్ గారు. బీడిఎల్ అయితే ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది వసంత్ గారు. ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చు ఆయనకి, బహుశా 1 ఇయర్ హొరైజన్ అనుకుంటే కనుక బీడిఎల్ ఈ ప్రైస్ లో అట్రాక్టివ్ గానే ఉంది, అక్యుములేట్ చేసుకోమని చెప్తా. బిఎల్ హోల్డ్ చేయమంటారు చెప్తాను వసంత్ గారు. ఇవి రెండు డిఫెన్స్ బెట్స్,
బిఎల్ అయితే కొంచెం హైపీగా ఉంది, కానీ ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. బీడిఎల్కి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పెద్ద ఎంకరేజింగ్ గా రాలేదు, కానీ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ 2-3 quarters రిజల్ట్స్ బాగుంటాయి, అందువల్ల అక్యుములేట్ చేయమని చెప్తాను. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అమిత్ సార్ నేను వరంగల్. అడగండి. సార్, ఈ ఓలా ఎలక్ట్రికల్ మరి 135 దగ్గర హోల్డ్ అయి ఉన్నాయి సార్, వాటి అది పెరిగే అవకాశం ఉంది. ఇందాక 170 దగ్గర వచ్చి ఉంది. రెండోది జొమాటో బై చేస్తే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు 250 దగ్గర ఉంది కదా. 250 దగ్గర ఉంది, జొమాటో కొనుక్కోవచ్చా? ఇప్పుడు అండ్ ఓలా ఎలక్ట్రికల్, ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఏంటి, అలాగే జొమాటో? ఎస్, జొమాటో అయితే డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చండి, ఎందుకంటే నెక్స్ట్ స్విగ్గీ ఐపీఓ కూడా ఉందన్నమాట. ఆ టైంకి అనమాట ఈ స్టాక్ లో కూడా ఏదైతే ఇలా ఇన్స్టా బిజినెస్ లు ఉన్నాయో, లైక్ స్విగ్గీది ఇన్స్టామార్ట్ కానీ ఇలాది బ్లింకెట్ కానీ ఇవన్నీ కూడా రీరేటింగ్, ఇప్పుడు న్యూ జనరేషన్ జెప్టోకి వస్తున్న వాల్యుయేషన్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ జొమాటో కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్, స్టడీ రిటర్న్స్. హ్యూజ్ స్పెక్యులేటివ్ గా ఏదో ఇది వరకు పెరిగినట్టయితే పెరగదు స్టాక్, ఇక్కడ నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట రిజల్ట్స్ అని బట్టే పెరుగుతుంది జొమాటో, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఓలా కాస్త హైప్ ఇనీషియల్ లిస్టింగ్ అప్పుడు హైప్ తోటి స్టాక్ దాదాపు 150 వరకు వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. ఆ టైం అప్పుడు చెప్పాం కూడా చేసి కొనద్దు, ఎక్సెప్ట్ మీరు ఐపీఓలో కనుక అప్లికేషన్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఉంటే కనుక సెల్లింగ్ కూడా చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మేబీ స్టాక్ ఇక్కడ కొద్ది రోజులు కన్సాలిడేట్ కావచ్చు బిట్వీన్ 110-125 అనమాట. అబ్జర్వ్ చేయమంటాను ఆయన పొజిషన్కి ఏదైనా సరే 110 షుడ్ బి ద స్టాప్ లాస్ అనమాట, ఎందుకంటే సెప్టెంబర్లో రిజల్ట్స్ ఏవైతే కనుక ఓలా ఎలక్ట్రిక్ వస్తే ఇట్ షుడ్ బి ద ట్రిజర్, ఐదర్ అప్వర్డ్ అవునండి డౌన్వర్డ్ అవునండి, ఎందుకంటే లాస్ పెంచుకుంటే కనుక డౌన్వర్డ్ అవుతుంది. అదే కనుక లేదు స్టెబిలైజ్ అవుతుంది బిజినెస్ పోస్ట్ ఐపీఓ కూడా క్యాపిటల్ కాస్త ఈజ్ అయ్యి కంపెనీ బెటర్ మార్జిన్స్ చూపించగలదంటే కనుక స్టాక్ అక్కడి నుంచి తిరిగి అదే ఓల్డ్ హై దిశగా అనమాట వెళ్ళటానికి ట్రై చేయొచ్చు నెక్స్ట్ 2-3 months. యాజ్ ఆఫ్ నో హోల్డ్ విత్ 110 స్టాప్ లాస్. ఓకే, అంతా జాయిన్ అయ్యారు ఇప్పుడు రాజేష్ పాల్వియా గారు, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సిస్ సెక్యూరిటీస్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ అండ్ హౌ టు బిగిన్ ట్రేడింగ్ దిస్ వీక్? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఎస్, పోస్ట్ రోల్ ఓవర్ యాక్షన్ వీఆర్ స్టిల్ హోల్డింగ్ అవర్ బులిష్ వ్యూ అట్ ద వే నిఫ్టీ ఈస్ క్లోజ్డ్ అబౌట్ 25,200. So we believe that, you know, till Nifty is holding about 25,200, there is a possibility that, you know, we could see furthermore, you know, upward momentum from here onward, and possible rally can extend to 25,350 to 25,400. That's the Nifty spot level at this juncture. And even on the Bank Nifty also, the way Bank Nifty is holding above 51,000 level, we believe that, you know, if it's hold above 51,000, possibly Bank Nifty may attempt to penetrate its supply zone, which is placed at around 51,500. That's the major call concentration area. And if Nifty Bank crosses 51,500, then we could see a good short covering action, and then possible rally can extend to 52,000 level also. The sectoral indices like pharma, automobile, IT, all these indices are almost trading near to their all-time high trajectory. So we believe that, you know, we could see a good traction from all this sector, pharma, automobile and IT. These three sector can be looked at for near term to short term trading perspective. So overall broader market is looking good, and the way Nifty is holding above 25,200, we holding bullish. Now to play this up move, what one needs to do on the call option. We are focusing at 25,200 call option of 5th September expiry, which was close at around 180 rupees. So if you get buying range around 170 to 180, this is the buying range for this call option, your stop loss should be placed at around 140, and possible target for this call option we could see towards 240 to 260. So overall sentiment is bullish, and we believe that, you know, upward momentum would be there. So one can focus on 25,200 call option at this level. ఓకే, సో మన కాల్ ఆప్షన్ బై కాల్ వచ్చేసింది 25,200 కాల్ ఆప్షన్, బై బిట్వీన్ 170-180 రూపీస్, స్టాప్ లాస్ 140, టార్గెట్ 240 to 260. సో ఫ్రమ్ ది ఫార్మా, ఐటీ అండ్ ఆటోమొబైల్ స్పేస్ ఎనీ
స్పెసిఫిక్ ట్రేడింగ్ కాల్స్ రాజేష్ జీ? So from pharma space, Glenmark is looking very promising. The way stock is moving in higher top, higher bottom formation, stock is almost trading near to its all-time high trajectory. So Glenmark Pharma can be looked at to buy for, you know, trading perspective also, and possible target for Glenmark we could see towards 1780 to 1800 kind of level with a stop loss of 1705. Another pharma space stock which we like from positional perspective, that is Ajanta Pharma. Now Ajanta Pharma is now approaching to its previous swing high, and the way stock is moving up in last couple of weeks, we believe that, you know, Ajanta Pharma can scale up to the next target of 3350 to 3400. So here also one can look for buy with stop loss of 3180. Some railway stocks are also looking good, so RVNL can be looked at to buy at this juncture. We are projecting target towards 630 to 645. One can keep a stop loss around 599. So, and Allied Digital Services, ADSL, that stock from again mid-cap space is looking promising. Very strong breakout has been witnessed in the last week. So we are projecting target towards 290 to 300 on a positional perspective. Keep your stop loss around 245. And the third last stock that we like at this juncture, that is from, you know, oil and gas sector. I think oil and gas sector may exhibit good amount of rally. So GAIL can be looked at again. Here also we can see a rally. Possible target towards 245 to 250. Keep your stop loss around 234. So Rajesh ji, though it's very early stage, just for some guesswork, how do you see Nifty closing for this series, September series? It's difficult to predict at this juncture because, you know, we have weekly option expiry. So every week there is a change in data, and based on that we have to analyze the series. But yes, on the higher side, we are projecting 25,700 would be the higher band for September series, and on the lower side 24,800. So I think this 1,000-point range would be there for September series. Okay, Rajji, thank you so much. Excellent calls. In fact, I think RVNL Koda నవరత్న స్టేటస్ ఇచ్చారా అని చూసినట్లు గుర్తొస్తుంది నాకు. చూద్దాం, ఆర్వీఎన్ఎల్ బై కాల్ ఇస్తున్నారు 630-645 టార్గెట్తో, అండ్ 599 ఈజ్ ది స్టాప్ లాస్ లెవెల్. ఏడిఎస్ఎల్ ఎలైట్ డిజిటల్ సర్వీసెస్ 290 to 300 టార్గెట్, 245 స్టాప్ లాస్. అజంతా ఫార్మా 3350-3400 టార్గెట్, స్టాప్ లాస్ 3180. గ్లెన్మార్క్ ఫార్మా టార్గెట్ 1800, స్టాప్ లాస్ 1705. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఏ విధంగా ఓపెన్ అయ్యాయి? పాజిటివ్ ఓపెన్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 25,300 కనిపిస్తుంది, 70 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 70-80 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ ఈజ్ అప్ 0.25%. ఓకే, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. అడ్వాన్సెస్ 1409 అండ్ 500 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సో మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి ఈ సమయంలో. ఏ మిడ్ క్యాప్స్లో మనకు యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, హీరో మోటోకార్ప్ పాజిటివ్గా ప్రారంభమైంది. మార్కెట్ అఫ్కోర్స్ ఆల్టైమ్ హై, ఇది మనకు తెలిసిందే. హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా, బజాజ్ ఫిన్సార్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. హెచ్సిఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, అలాగే దివీ స్లాబ్స్ అండ్ సెక్టర్స్ వైస్ చూస్తే కూడా మనకు రియాల్టీ, ఓకే రియాల్టీ, ఎనర్జీ, అలాగే సిపిఎస్సి, ఇన్ఫ్రా, ఐటీ కొంతవరకు మనకు లాభాల్లో కనిపిస్తున్నటువంటి సెక్టర్స్. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బ్యాంకింగ్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే గుజరాత్ గ్యాస్ ఏ విధంగా ప్రారంభమైందో చూడాలి. బజాజ్ ఫైనాన్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. గోడ్రేజ్, ఫార్టిస్ హెల్త్ కేర్, గుజరాత్ పిపావా ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లోనే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, మహానగర్ గ్యాస్, ఎన్బిసిసి ఇవన్నీ కూడా పాజిటివ్. గుజరాత్ గ్యాస్ ఈజ్ అప్ 8%. సో మార్కెట్ ఈ మెర్జర్కి, జిఎస్పిఎల్ గుజరాత్ గ్యాస్ జిఎస్పిసి మెర్జర్కి థమ్స్ అప్ సిగ్నల్ చూపిస్తున్నాయి. 8.5% పెరిగింది గుజరాత్ గ్యాస్. సో ఒక రికార్డ్ హై దగ్గర మనకు మార్కెట్స్ ప్రారంభం కావటం ఇవాళ ట్రేడింగ్. ఉన్నారా రాజేష్ గారు? రాజేష్ జీ, ఎనీ
ఓపెనింగ్ ట్రేడింగ్ అడ్వైస్? I think some traction we could see in automobile as well as oil and gas sector as we discuss. That stock are also, you know, looking promising. I think one should try to find out the opportunity in this oil and gas sector as well as automobile. That two space are looking promising, and some of the IT stocks are also showing traction. So I think HCL Tech can be looked at this juncture. That stock is also looking promising. I think there could be a rally towards 1800 to 1820. So HCL Tech is a buy. Even Indus Tower, that stock can be looked at for buying side. Indus Tower is looking promising. And the way stock has moved up above 450 level. So I think if it's sustained above 450, there could be a rally in Indus Tower. Okay, Rajesh Kari. Signal ఫ్రీజ్ అయింది. Try to deploy some long trade in Indus Tower and pharma. That space is also showing good traction. So I think we have already mentioned some of the pharma stocks. So Rajesh ji, need two advices. One is a local company, Laurus Labs. Lot of investors have got positions here. How does it look like, Laurus Labs? I think the way stock is moving in on a weekly chart, if you analyze the weekly chart, this is the third, fourth consecutive week where stock is making higher ILO formation. And now stock is approaching to its multiple supply zone, which is placed to 470-470 zone. If any breakouts happen above 475, so we believe that, you know, this rally can extend to 510 to 520. So Laurus Lab, one can buy an equity with stop loss of 4. Okay, stop loss. And there is one more stock which was discussed in this program for some time. NetWeb Technologies is a cash group stock. So is there any levels that you can indicate? NetWeb, again, where stock is? Oh, okay, right. రాజేష్ గారి టెలిఫోన్ లైన్లో మనకు ఒక అంతరాయం అనేది కనిపిస్తుంది. నెట్వెబ్ ఈరోజు చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇట్స్ నౌ ఎట్ అరౌండ్ 2814. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. మెయిల్స్లో ఏంజల్ వన్ గురించి అడుగుతున్నారు. లింగస్వామి ఏంజల్ వన్, ఆయన 2200లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. క్రాంతి గారు, ఇందాక మీరు ఏదో ఏంజల్ వన్ గురించి ఏదో మెన్షన్ చేశారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. స్ట్రాంగ్ రికవరీ ఉంది ఆయన, ఇన్ కేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. టార్గెట్స్ ఆర్ ఇంటాక్ట్. ప్రీవియస్ హైని మళ్ళీ అటెంప్ట్ చేయడానికి అట్లీస్ట్ 3500 టార్గెట్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అంటున్నారు. ఆల్రెడీ ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. కుటుంబరావు నరసింహారావు అడుగుతున్నారు పిడుగురాళ్ల నుంచి. ఆయన సిపిఎస్సి ఈటీఎఫ్ 65 రూపాయల దగ్గర కొన్నారు. అలాగే పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్ ఉన్నాయి, ఐసిఐసిఐ భారత్ 22 ఈటీఎఫ్ ఉన్నాయి. వీటి నుంచి వరుణ్ బేవరేజెస్, టాటా మోటార్స్, సుజలానికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. హలో, ఓకే, ఐ థింక్ జూమ్లో ఏదన్నా ఇబ్బంది వచ్చినట్టు. కుటుంబరావు గారు, గుజరాత్ గ్యాస్ ఈజ్ అప్ 10% నౌ. ఓకే కుటుంబరావు, ఆయన అడుగుతున్నారు సిపిఎస్సి ఈటీఎఫ్, పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్, ఐసిఐసిఐ భారత్ 22 ఈటీఎఫ్ నుంచి ఇండివిజువల్ స్టాక్స్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. వరుణ్ బెవరేజెస్, టాటా మోటార్స్, సుజలాన్కి. నన్నటికి మాత్రం వద్దంటానండి, ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ అన్ని కూడా ఉన్నాయి. వేరే బ్రాడ్ బేస్డ్ ఈటీఎఫ్స్ అంటే ఎస్పెషల్లీ సిపిఎస్సి ఈటీఎఫ్ ఈటీఎఫ్ ఇప్పుడు కరెక్ట్ అయి కూడా అనమాట, వాల్యుయేషన్ లో అవైలబుల్ ఉంది. యాక్చువల్ గా నన్ను అడిగితే ఐ విల్ హోల్డ్ ఆన్ టు హీ సిటీఎఫ్స్ అట్లీస్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ అయ్యే వరకు. ఆ రిజల్ట్ తర్వాతే వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని అప్పుడు షిఫ్ట్ అవటం బెటర్ అండి. ఓకే, సునీల్ కుమార్ ఇప్పుడు శ్రీరా రేణుకా షుగర్స్ కానీ బలరాంపూర్ చిన్నయ్య కానీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఇరేడా కొందాం అనుకుంటున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా కొందాం అనుకుంటున్నారు. సో షుగర్ స్టాక్స్లో ఇంకా స్టీమ్ ఉందా లాస్ట్ వీక్ ర్యాలీ తర్వాత? స్టీమ్ ఉందండి, ఎందుకంటే ర్యాలీ తర్వాత కరెక్ట్ కూడా అయినాయి అనమాట. స్టాక్ కరెక్ట్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి కూడా మళ్ళీ స్మాల్ స్మాల్ మూవ్స్ చేస్తున్నాయి. నేను అనుకుంటా మేబీ సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ లో తిరిగి పిఎస్యూస్ బాగా యాక్టివ్ గా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే యూజువల్లీ నెక్స్ట్ ఇయర్
ఓకే, వర్షాకాలం చాలా కుటుంబంలో మధ్యలో పోతుంది వస్తుంది, మీది బహుశా జూమ్లో ఏదో ఇబ్బంది ఉన్నట్లుంది. ఓకే, మరొక మెయిల్ చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్, పద్మ మంచుకొండ, ప్రస్తుత రేటు దగ్గర లాంగ్ టర్మ్ కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ కొనుక్కోవచ్చా? క్రాంతి గారు కొనొచ్చా? ఈ రేంజ్లో కొనుక్కోవచ్చు వస్తుంది గారు, ఇన్కేస్ ఈ రేంజ్ కనుక వస్తే కనుక కొంచెం స్టాక్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కొచ్చిన్ షిప్ యార్డ్లోనే. కానీ ఏంటంటే ఈ స్టాక్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ ఏంటంటే వసంత్ గారు, ఎప్పుడైతే ఈ స్టాక్స్ కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్తాయి, అంటే 3 మంత్స్, 6 మంత్స్ అట్లా కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్తాయో, అట్లీస్ట్ 3 మంత్స్ కన్సాలిడేషన్, అక్కడి నుంచి బాగా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. సో ఫండమెంటల్గా అయితే ఇబ్బంది ఏం లేదు, స్టాక్ని బహుశా ఈ ప్రైస్ పాయింట్లో 1850 రేంజ్ నుంచి ఒక స్టాగర్డ్ మేనర్లో డిపోజిట్లో యాడ్ చేసుకోమని చెప్తాను. ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్ అనమాట. అలాగే మజగాన్ డాక్ ఉన్నాయి అనిల్ దగ్గర 5600, హోల్డ్ చేయొచ్చా? దీని నుంచి ఏమైనా షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉందా? ఇన్ కేస్ మజగాన్ డాక్ యార్డ్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 4000 లెవెల్లో దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది వసంత్ గారు, ఒక స్టాగర్డ్ మేనర్లో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మజగాన్ డాక్ యార్డ్ కూడా బాగా పెరిగిన స్టాక్, కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. కొంచెం మజగాన్ డాక్ యార్డ్కి ప్రత్యేకంగా చెప్పాలంటే కొంచెం మార్కెట్లో ఒక నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, కొన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఐసీఐసీఐ లాంటి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ బాగా డౌన్గ్రేడ్ చేసిన టార్గెట్లు ఇచ్చింది. కానీ ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి డౌన్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు, ఈ స్టాక్ ప్రైస్ అయితే మొమెంటం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో 4000 లెవెల్ని ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. డిపోస్తే యాడ్ చేయండి. ఫండమెంటల్గా అయితే వస్తుంది గారు, వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్, ఫ్యూచర్ ఆర్డర్ బుక్, మార్జిన్స్ ఇంటాక్ట్గానే ఉన్నాయి. అవసరం అంటే వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఆ రిస్క్ అపటైట్ ఉంటే కనుక ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఆగస్ట్ ఆటో సేల్స్ డేటా నిన్న వచ్చింది, బజాజ్ ఆటో కావచ్చు, హీరో మోటో కార్ప్ కావచ్చు, ఇవన్నీ కూడా టీవీఎస్ మోటార్స్ అన్ని మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. టూ వీలర్ కంపెనీస్ అన్నీ కూడా స్టాక్స్ కూడా మనకు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. తర్వాత విశ్వనాథ్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ లైఫ్, ఆల్ ఈ టెక్నాలజీస్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారట. కుటుంబరావు గారు, ఎస్ఎంఎస్ లైఫ్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే, రెండు కూడా కొనుక్కోవచ్చు. ఆల్ ఈ టెక్నాలజీస్ కూడా ఈ న్యూ ఏజ్ టెక్నాలజీస్ మీద, అంటే ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుంది, కొంచెం డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. కేపీఐటీ, ముఖర్జీ చుక్కపల్లి అడుగుతున్నారు, కేపీఐటీ 130% లాభంలో ఉన్నారు, ప్రాజ్ ఇండస్ట్రీస్ 105%, సోనా బీఎల్డబ్ల్యూ, అయాన్ ఎక్స్చేంజ్, ఐసీఐసీఐ లోంబార్డ్, ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ప్రాఫిట్స్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఇవి? కేపీఐటీ ఆయన దగ్గర ఉన్నాయి గుడ్ స్టాక్స్, కేపీఐటీ కానీ ప్రాజ్ కానీ అండి. ఇప్పుడు ప్రాజ్ అయితే 52 సైజ్ దగ్గర కూడా ఉంది. ఓన్లీ థింగ్ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంటారు, కొంచెం డిస్టెంట్ గాని అనమాట. అండ్ ఇట్ విల్ నాట్ బి బ్యాడ్ ఆల్సో, కాస్త 25% ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కూడా పర్లేదు. ఓకే, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా మీరు హోల్డ్ చేయొచ్చు, అన్ని కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు, మీరు ఒక చక్కటి పోర్ట్ఫోలియోని నిర్వహిస్తున్నారు. ఓకే, కార్యక్రమంలో ఇప్పటి వరకు తీసుకున్న మెయిల్స్, ఇంకా చాలా మెయిల్స్ మిగిలినాయి, వాటిలో కొన్నిటికీ మనం పిఓటి మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో సమాధానాలు ఇద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.